ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశోయులందరికీ మన కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ సమర్పించు సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మనం క్రిస్పీ కాలీఫ్లవర్ చేసుకుందాం. అయితే దీన్నే ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు, ఎర్రగా కాలీఫ్లవర్ 65 చేసుకోవచ్చు, దీన్నే మనం కొంచెం మిక్స్ హర్బ్ చేసి వెస్ట్రన్ స్టైల్లో క్రిస్పీ కాలీఫ్లవర్ చేసుకోవచ్చు. కాలీఫ్లవర్ ఏ రకంగా అయినా మనం ఫ్రై చేసుకుని చక్కగా కరకరలాడుతూ చేసుకోవచ్చు. ముఖ్యంగా కాలీఫ్లవర్లో బోల్డ్ అంత శక్తి, మనకి క్యాన్సర్ని ఫైట్ చేసే గొప్పతనం, అలాగే బోల్డ్ అని అద్భుతమైన గుణాలు ఉన్నాయి. ఈ కాలీఫ్లవర్ సాధారణంగా మేము హోటల్లో అయితే ఇలా పెద్ద కాలీఫ్లవర్ ఉంటే దీన్ని కొంచెం ఉప్పు నీళ్ళల్లో వేసేస్తాం. అలా వేయడం వల్ల దీంట్లో ఎటువంటి పురుగులు అలా ఉన్నా, అంతేకాకుండా మేము హోటల్లో జాగ్రత్త పడేది ఏంటంటే కూరగాయలు మార్కెట్లో ఎక్కడ కొనుక్కున్నా దానిపైన పురుగుల మందు అవి ఇవి జల్లుతారు. ఇందులో పురుగులే కాదు, ఆ పురుగుల మందు తీయడానికి కూడా ఒక సింపుల్ మెథడ్ మనం వాడచ్చు. మనం నీళ్లు తీసుకుని దాంట్లో ఏ కూరగాయతో అయినా మీరు ఇచ్చేయచ్చు, అంటే కట్ చేయకుండా కూరగాయని దీంట్లో కొంచెం ఉప్పు వేసేయండి. ఈ ఉప్పు వేసేసి ఈ ఉప్పు కరిగిన నీళ్ళల్లో మనం ఈ కూరగాయని మనం ఉంచేస్తే, ఒకటి కూరగాయలో పురుగులున్నా బయటకు వచ్చేస్తాయి, అలాగే దీంట్లో ఎటువంటి పెస్టిసైడ్స్ ఈ పురుగుల మందు అవి జల్లినా అవన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. ఆకుకూరలు అవైతే ఇలా అసలు కట్ చేయకూడదు. ఈ కాలీఫ్లవర్ అయితే కొంచెం పెద్దగా ఉంటే ఈ నీళ్ళల్లో మునిగే విధంగా ఇలా కట్ చేసేసి వేసేసుకుందాం. ఇందులో పురుగులు ఏ ఉన్నా బయటకు వచ్చేస్తాయి. తర్వాత మనం దీంతో మనం మంచి క్రిస్పీ కాలీఫ్లవర్ చేసుకోవచ్చు. కూరగాయల్ని ఇలా నీళ్ళల్లో చక్కగా పెట్టుకోండి. 10 నిమిషాలు పెట్టి మళ్ళీ ఈ నీళ్ళని మళ్ళీ మన కొబ్బరి చెట్టు ఉప్పు కలిపితే చక్కగా వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఎటువంటి క్రిములు లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది, మరి క్లీన్ అయిపోతాయి. తరువాత కాలీఫ్లవర్ మనం క్రిస్పీగా చేసుకోవడం కోసం 2 రకాలు, పచ్చి కాలీఫ్లవర్ వేసి మనం ఫ్రై చేసుకుంటే మళ్ళీ అది ఆ క్రిస్పీనెస్ పోయే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి కాలీఫ్లవర్ని వేడి నీళ్ళల్లో ఒక 3 నిమిషాల పాటు బాయిల్ చేసి తర్వాత దీన్ని మనం ఎలా క్రిస్పీ కాలీఫ్లవర్ చేసుకోవాలో చూద్దాం. కాలీఫ్లవర్ పర్ఫెక్ట్గా 10 నిమిషాలు నానబెట్టేశాం. ఇందులో పురుగులైతే ఏం లేవు, కానీ కొంచెం ఆ దుమ్ము లాంటిది అంతా బయటకు వచ్చేసింది. మరి కాలీఫ్లవర్ కొనేటప్పుడు కూడా ఆ కాలీఫ్లవర్ తెల్లగా ఉండాలి. అదే కనుక కొంచెం పచ్చ రంగు వచ్చినా దానిపైన కొంచెం మరకలు అవి ఎక్కువగా ఉన్నా వాటికంటే ఫ్రెష్గా తెల్లగా ఉన్నవి తీసుకోండి. ఇప్పుడు మన కాలీఫ్లవర్ని వేడి నీళ్ళల్లో వేసి, అయితే కాలీఫ్లవర్ మనం క్రిస్పీ కాలీఫ్లవర్ చేసినప్పుడు చిన్న చిన్నగా కాదు కొంచెం పెద్దగా చేస్తాం. ఈ క్రిస్పీ కాలీఫ్లవర్ కోసం ఈ ముక్కల్ని మనం వేడి నీళ్ళల్లో కేవలం 2-3 నిమిషాల పాటు చక్కగా ఉడికించుకుందాం. ఇలా 3 నిమిషాలు ఉడికిన తర్వాత దీన్ని మనం నీళ్ళంతా తీసేసి దీంతో క్రిస్పీ కాలీఫ్లవర్ చేసుకుందాం. కాలీఫ్లవర్లో మనకి ఒక 2 నిమిషాల పాటు 3 నిమిషాల పాటు చక్కగా ఇలా ఉడికించేసుకొని దీంట్లో నీళ్లు ఏమీ లేకుండా తీసేసుకుందాం. ఈ విధంగా ఈ వేడిలో కూడా ఆ కొంచెం తేమ తగ్గిపోతుంది కాబట్టి ఇలా వేడి వేడిగా తీద్దాం. ఇందులో కొంచెం ఉన్న నీరు ఆవిరికి ఇలా మాయమైపోతుంది. ఇలా ప్లేట్లో తీసుకుందాం. కాలీఫ్లవర్ రెడీగా ఉంది ఈ చక్కగా ఫ్రైల్ చేయడానికి. సో దీని తర్వాత మనం ఈ కాలీఫ్లవర్ నీళ్ళల్లో కూర్చోకూడదు, ఎంత డ్రైగా ఉంటే అంత పర్ఫెక్ట్. కాబట్టి మళ్ళీ తీసేసి ఇలా పేపర్ టవల్ మీద పెడతాను. ఎప్పుడైతే నీళ్లు ఇక్కడ కిందకు వచ్చేస్తాయో ఉన్న నీళ్లు కూడా మొత్తం ఈ పేపర్ టవల్ లైట్గా పీల్చేసుకుంటుంది. ఇప్పుడు మన కాలీఫ్లవర్ రెడీ. దీనికి మనం ఒక మంచి టేస్ట్ కొంచెం తేనె, కొంచెం అల్లం జ్యూసు, మళ్ళీ చిల్లీ ఫ్లేక్స్ పెట్టించి దానిపైన, ఎందుకంటే ఈ కాలీఫ్లవర్ మనం తిన్నప్పుడు ఒకటి నూనెలో ఫ్రై చేస్తాం, కొంచెం అంతా క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది, కానీ లోపల మంచిగా మన ఆరోగ్యానికి కావాల్సిన మంచి రుచి కూడా ఉండాలి. తేనె అల్లం జ్యూస్ తోటి దీన్ని ఎలా మ్యారినేట్ చేస్తానో చూడండి. అన్నీ రెడీగా ఉన్నాయి. మన ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని చక్కగా తీసుకొని దీనిపైన తేనె అల్లం జ్యూస్ తోటి కోటింగ్ చేసుకుందాం. ఈ విధంగా పర్ఫెక్ట్. తేనెని దీనిపైన మనం వేసేసుకుందాం. ఆహా, తేనంటే చాలా ఇష్టం. అంతేకాకుండా రోజు పొద్దున 10 రకాల డిష్లు తింటూ ఉంటాను. మనకి షోలు, రకరకాల టేస్టింగ్లు, హోటల్ వాళ్ళు పిలుస్తారు, కొంతమంది భోజనానికి పిలుస్తారు, సంజయ్ నువ్వు నీ తినడం కోసమే చూస్తావని వెళ్ళిన చోట తిండి మరీ ఎక్కువగా తిని కొంచెం బరువు కూడా పెరిగిపోతున్నాను. అందుకని లేచిన 1/2 గంట లోపల మీరు ఒక పెద్ద గ్లాస్ నీళ్లు తాగాల్సిందే. అప్పుడు అందులో ఈ తేనె వేసుకుంటాం, చక్కగా బాగుంటుంది. ఇప్పుడు తేనెతో పాటు దీనిపైన
కొంచెం అల్లం జ్యూస్ కూడా ఈ విధంగా పోద్దాం. కాలీఫ్లవర్ చక్కగా ఈ అల్లం జ్యూస్ని కూడా పీల్చేసుకుంటాం, ఎందుకంటే ఇందులో ఉన్న తేమనంతా మనం వేడివేడిగా కాలీఫ్లవర్ ఉన్నప్పుడే తీసేసాం. ఇప్పుడు ఈ జ్యూస్ పీల్చుకుంటుంది. ఇవంతా కిందికి వేసి ఆ ఉన్న దాంట్లో మరి కొంచెం ఇలా కలిపేసుకుందాం కాలీఫ్లవర్ని. అలాగే దీనిపై కొంచెం అంత ఉప్పు కూడా జల్లేసుకుందాం. కొంచెం ఉప్పు జల్లి దీన్ని లైట్గా ఇలా కలుపుకుందాం. ఇప్పుడు తేనె, అల్లం జ్యూసు, ఉప్పులో మన కాలీఫ్లవర్ ఇలా కలుపుకున్నాం. ఇప్పుడు లాస్ట్గా దీంట్లో కొంచెం ఘాటు కూడా వేద్దాం. మరి ఆ ఘాటు మనం చిల్లీ ఫ్లేక్స్. ఈ చిల్లీ ఫ్లేక్స్ని కూడా దీంట్లో వేసి వీటిని కలిపేసుకుందాం. కొంచెం అంత ఆ ఘాటు తినేటప్పుడు మనకి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. ఇలా కలిపిన తర్వాత ఈ కాలీఫ్లవర్ని తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం. మంచి సువాసన పర్ఫెక్ట్గా ఉంది. ఇందులో ఇప్పుడు మనం కొంచెం అంత మిక్స్ హర్బ్స్ వేసుకుందాం. అలాగే కొంచెం మైదా పిండి, చిటికెడంత సోడా. సోడా మరీ ఎక్కువ వేయకండి, కొంచెం సోడా వేసుకొని దీన్ని మజ్జిగతో పాటు కలిపేసుకోండి. కొంచెం మజ్జిగ మనం వేసి దీన్ని మరీ పలసగా కాదు, ఈ కాలీఫ్లవర్కి ఇదంతా పట్టాలి. ఆ విధంగా చూడండి, ఈ మాత్రం కలుపుకుంటే సరిపోతుంది. ఆ సోడా అది కూడా పర్ఫెక్ట్గా, ఇందులో పెరుగు, తేనె, అల్లం మంచి రుచి అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఒక్కసారి ఉప్పు కూడా చూసుకోండి, ఉప్పు మరి కొంచెం పడుతుంది. వేసేసి దీన్ని కలిపేసుకుందాం. తర్వాత దీంట్లో మన కాలీఫ్లవర్ ముక్కలు ముంచి వేడి నూనెలో దీన్ని పిండిలో దొర్లించి ఫ్రై చేసుకోవాలి. సుగంధ ద్రవ్యాలన్నీ పిండిలో ఈ కాలీఫ్లవర్లో వచ్చేసింది. మళ్ళీ వీటిని మనం పిండిలో దొర్లించాలి. ఎందుకు ఈ మధ్య ఈ మెథడ్ ఎందుకు నేర్పిస్తున్నా అంటే, ఈ చికెన్ 65 లేకపోతే ఈ కాలీఫ్లవరు 65 ఇవన్నీ నేర్పించినా ఇంట్లో ఫ్రై చేస్తే క్రిస్పీగా రావట్లేదు, సాఫ్ట్గా వస్తున్నాయి, అది తినరు. అదే ఇందులో రంగు వేస్తాననుకోండి మీకు ఎర్రగా వస్తుంది, లేదంటే బంగారు రంగులో వస్తుంది. కొంచెం మైదా పిండిలో కూడా కొంచెం అంత ఫ్లేవర్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం సోడా వేసాం, కానీ ఇందులో సోడా వేయలేదు. దీంట్లో ఉన్న సోడా దీనికి కూడా కొంచెం పట్టి భలే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు నూనె రెడీగా పెట్టుకుందాం. కాలీఫ్లవర్ మంచి ఫ్లేవర్ తోటి రెడీగా ఉంది. అంతేందుకు చిన్న కాలీఫ్లవర్ ముక్క ఏదన్నా దొరికితే తింటే అది కూడా టేస్టీగా పర్ఫెక్ట్గా ఉండాలి, అప్పుడే మీకు ఇది టేస్టీగా వస్తుంది. కాలీఫ్లవర్ని మనం పీసుల్ని ఇందులో ఇలా ముంచేసుకుందాం. దీన్ని ఈ పిండిలో దొర్లించి మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకొకటి, 3, 4, 5, 6 పీసులు రెడీ, ఫ్రై చేసేద్దామా. ఈ కాలీఫ్లవర్ని చక్కగా ఇలా ముంచి మనం పిండిలో ఇలా దొర్లించుకోవాలి. అయితే ఇలా పొడి పొడిగా ఉంది, మరి నూనెలో వేస్తే నూనె పాడవదా? లేదు, ఏం పాడు కాదు. టాస్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం నూనెలో ఫ్రై చేసుకోండి, మీకు క్రిస్పీగా మనకి వచ్చేస్తుంది. సో ఇదే విధంగా మిగతాయి కూడా చూడండి, పిండిలో వేసేసి పట్టుకునేలా దొల్లించుకుందాం. పచ్చి పిండి ఎక్కడ ఉండకుండా చక్కగా వేసేసి వేడి నూనెలో వేసి ఫ్రై చేయండి. ఇలా చేయడము, పిండి దొర్లించడము, కాలీఫ్లవర్ ఇందులో వేసినా ఈ ముక్కలు అంటుకోవాలి ఈ పిండి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా చేసుకుని వేడి వేడి నూనెలో ఫ్రై చేసుకుందాం. మంచిగా కరకరలాడుతూ ఎలా వస్తుంది, చిన్న చిన్న టెక్నిక్స్. తర్వాత ఆ పిండి దీన్ని ఇలా ఇలా తిప్పేసుకుంటాం. ఈ కాలీఫ్లవర్ ఆ బయటికి వచ్చినప్పుడు కరకరలాడుతూ భలేగా ఉంటుంది. ఈ కాలీఫ్లవర్లు ఇలా వేసి మరి పెద్ద పెద్ద పీసులు కదా మంచి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. అనుకున్న దానికంటే కొంచెం ఎర్రగా ఫ్రై చేసేసుకుంటున్నాను, పర్లేదు. క్రిస్పీ క్రిస్పీగా చూడ్డానికి ఈ చికెన్ ముక్కల్లా భలేగా ఫ్రై అయిపోయాయి చూడండి. దీంట్ లోపల కూడా మంచి సువాసన టేస్ట్ తోటి పర్ఫెక్ట్గా రెడీ. వీటిని ఇంత కరకరలాడుతూ పెద్ద పెద్దగా చేసుకున్నాం, కావాలంటే వీటిని చిన్న చిన్నగా కూడా మనం చేసుకోవచ్చు. పెద్దగా చేసుకున్నా క్రిస్పీగా ఉంటుందని చూపించడం కోసం పెద్దగా చేశాను, కావాలంటే చిన్నగా కూడా చేసుకోండి, మరి లోపల టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. క్రిస్పీ క్రిస్పీ కాలీఫ్లవర్ రెడీ, పర్ఫెక్ట్గా సూపర్గా చక్కగా ఉన్నాయి. తినేద్దామా. ఈ కాలీఫ్లవర్ క్రిస్పీగా పర్ఫెక్ట్గా రెడీ అయింది.
చూడండి, మీరు కాలీఫ్లవర్ని ఇలా విరగ్గొట్టినా వేడివేడిగా పొగొస్తుంది, కానీ లోపల ఆ మంచి అల్లము తేనె సువాసన పర్ఫెక్ట్గా ఉంది. మళ్ళీ దీన్ని తింటే కరకరలాడుతూ భలేగా ఉంటుంది. మరి మీకు కరకరలాడుతూ వినిపిస్తుందో లేదో కానీ దీంట్లో రుచి అయితే సూపర్ పర్ఫెక్ట్గా అద్భుతంగా ఉంది. మీరు కూడా చేసుకోండి, తినండి. ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్, వంటల్లో శ్రీమంతులు అవ్వండి. ప్రతిరోజు అద్భుతమైన రుచికరమైన వంటలు తిని జీవితాన్ని ఆస్వాదించండి. ఆహా, కాలీఫ్లవర్ కూడా ఇంత క్రిస్పీగా ఉంటుందని ఎప్పుడన్నా ఊహించారా? చేసుకోండి, తినండి, చక్కగా ఎంజాయ్ చేయండి. హనీ జింజర్ క్రిస్పీ కాలీఫ్లవర్. దీన్ని తయారు చేయడానికి ముందుగా కాలీఫ్లవర్ ని కొంచెం ఉప్పు నీళ్ళలో పెట్టుకుని తర్వాత స్టవ్ పై నీళ్లు వేసి దాంట్లో ఒక 3 నిమిషాల పాటు ఉడికించి ప్లేట్ లో తీసి పెట్టుకోవాలి. తర్వాత నీళ్లు లేకుండా ఒక బౌల్ లో తీసి దానిపై తేనె, అల్లం జ్యూసు, అలాగే కొంచెం ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ వేసి కలుపుకోవాలి. వీటిని తీసి పక్కన పెట్టి ఆ మిగిలిన అల్లము తేనె జ్యూస్ లో మనం కొంచెమంత మైదా పిండి అలాగే సోడా మజ్జిగ వేసి కలుపుకోవాలి. చిక్కగా కలుపుకున్న దాంట్లో మనం కాలీఫ్లవర్ పీసెస్ ముంచి మైదా పిండిలో దొర్లించి వేడి నూనెలో ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీ క్రిస్పీగా చేసుకుని వాటిని వేడి వేడిగా హనీ సాస్ తో కానీ కెచప్ తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ సోమవారం ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్.